డాక్టర్ గారు, మెంటల్ జబ్బు వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా? తప్పకుండా చేసుకోవచ్చు అండి. మెంటల్ జబ్బు వచ్చింది మాత్రం అంటారు. మనకి రకరకాల జబ్బులు వస్తుంటాయి. గుండె జబ్బు వస్తుంది, మూతపడిన జబ్బు వస్తుంది, కాలేయం జబ్బు వస్తుంది. ఆ రకం మెంటల్ జబ్బు కూడా ఒక జబ్బే. ఆ జబ్బు కూడా చికిత్స చక్కటి మందులు ఉన్నాయి. ఎందుకులే మందుల్లో? ఒకసారి మెంటలు వస్తే జీవితాంతం మెంటలేం కాదు. మనవాళ్ళు అనుకుంటాడు మెంటలు వచ్చిన కనుక లైఫ్ లాంగ్ మెంటలని. మెంటల్ లైఫ్ లాంగ్ మెంటలే కాదు, చాలా కొన్ని పరిస్థితులే ఎక్కువ మందికి రిపీట్ అవుతుంటాయి, అలా ఉంటాయి. కానీ మామూలుగా మెంటలు వచ్చేసరి వాళ్ళు మందులు పడితే అది నెల కావచ్చు, 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు. మందులు వాడితే కొన్ని మందులకి మందులు వాడుతూ కొన్ని స్కిజోఫ్రెనియా లాంటి మందులు ఉన్నాయి, కొన్ని సైకిల్ డిజార్డర్స్ ఉన్నాయి. వాటికి మందులు మాత్రం వాడుతూనే ఉండాలి చాలా కాలం, సంవత్సరాలు పడాల్సి ఉంది. వాడుతూ కూడా వాళ్ళు సంవత్సరం మామూలుగా పెళ్లి చేసుకోవచ్చు, సంవత్సరాలు పరగవచ్చు. అంచేత వాడు మెంటలు వచ్చి బట్టలు తీసుకుని ఇష్టం చేసి గంతులు వేసి పాటలు పాడి అంత గోల గోలకి చేశాడు, వాడు పెళ్లికి పనికిరాడు పొరపాటు. ఎంత మంచివాడు, ఎంత చదువుకున్నవాడు కానీ సరే మానసిక జబ్బు రావచ్చు. ఎంత చదువుకోవచ్చు, ఎంత మేధావి కావచ్చు, మేధావి కూడా మెంటల్ జబ్బు రావచ్చు. అంత మాత్రాన వాడు అన్ఫిట్ ఏం కాదే, వాడికి మానసిక జబ్బు ఎలాగైతే మనకి గుండె జబ్బు ఎలా వస్తుందో, లేదా కాలేయంగా జబ్బు ఎలా వస్తుందో, మూత్రం జబ్బు ఎలా వస్తుందో, అరగానే మెంటల్ జబ్బు కూడా వస్తుంది. అది కూడా జబ్బే, ఆ జబ్బు తగ్గిపోతే మందులు ఉన్నాయి, మందులు కూడా తగ్గిపోతే. మెంటల్ జబ్బు వచ్చిన వాడు పెళ్లికి అనర్హులు లేదు. ఆ యొక్క కొంతమంది ఏంటంటే ఈ మానసిక బాధకి అంటే మెంటల్ డిసీజ్ మందులు వాడితే కొన్ని డల్గా తయారవుతారు. కొన్ని డల్గా ఓ డిప్రెషన్ లాంటి మందులకు వాడు వాడినా వాటికి కొన్నిటికి డల్గా తయారవుతారు. మందులు ఎక్కువ కాలం యాంటీసైకటిక్ డ్రగ్స్ ఎక్కువ డల్గా ఉంటారు. ఆ డల్గా ఉన్నప్పుడు సేపు పెళ్ళికి పనికొస్తారు, నిదానంగా తగ్గిపోతుంది. తర్వాత డోస్ తగ్గిస్తారు, డాక్టర్ డోస్ తగ్గిస్తే మామూలుగా పాల్గొంటారు. అంటే మెంటల్ జబ్బు వచ్చిన కనుక వాడికి పెళ్ళికి అన్ని ఫిట్టు, వాడు సెక్స్లో పాల్గొనలేడు, వాడు పెళ్ళని చంపుకు తింటాడు, కొద్దిగా కొద్దిగా అబ్నార్మల్టీ ఉండొచ్చు. కొంతమంది కొద్దిగా అబ్నార్మల్టీ దాంతో అడ్జస్ట్ అయిపోవచ్చు. అది లెక్క పెళ్లి శుభ్రం చేయొచ్చు, పెయిన్ చేయొచ్చు. దానికి ఎస్పెషలీ స్కిజోఫ్రెనియా అనేది మనకి ఎక్కువగా చూస్తుంటాం. అంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు నవ్వుకుంటుంటారు, ఎలుపుగా ఒంటరిగా ఉంటారు, ఎవరి కలర్ కొద్దిగా కొద్ది విలక్షణంగా ఉంటారు. వాళ్ళకు కూడా మందులు వాడితే మామూలైపోతారు. అయితే వాళ్ళు కూడా కొద్ది డల్గా ఉన్నట్లు ఉంటారు. వాళ్ళు వాళ్ళు నిదానంగా వాళ్ళు మందులు వాడు కొంతకాలానికి మామూలైపోతారు. అని చెప్పి పూర్తిగా వాళ్ళ పెళ్ళికి ఫిట్గానే వాళ్ళు. డాక్టర్ గారు, కొందరికి వృషణాలు బీజాలలో లేకుండా పొత్తి కడుపులోనే ఉంటాయి, వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా? అన్డిసీన్ డిస్టీస్ అంటాం. వాళ్ళు మామూలుగా అంటే పుట్టిన తర్వాత అలాగే పుట్టిన వాళ్ళు 195 మందికి వృషణాలు కిందకే ఉంటాయి. బీజ కోసం చూసే మామూలుగా ఉంటాయి. కొంత ఒక 2-5% కేసులు పైన ఉంటాయి, ఇంగ్మైనట్లో కానీ కడుపులో కూడా ఉంటాయి. అలాగా కింద దిగో అన్డిసీన్ టెస్టిస్ అంటాం అన్నమాట, ఎక్టోబిక్ టెస్టిస్ అంటాం. ఇలాంటి టెస్టిస్ వాళ్ళకి పెళ్ళికి ఫిట్టే, పెళ్ళికి డౌట్ లేదు. పెళ్లి పైన దగ్గర పుట్టిగా పెళ్లి మాత్రం చేసుకోవచ్చు. కానీ అసలు ఆ స్టేజ్ రాకూడదండి. ఇప్పుడే సరే బిడ్డ పుట్టిన తర్వాత 2 సంవత్సరాల్లోగా వృషణాలు బీజ కోసం దిగకపోయినట్లయితే, లేకపోయినట్లయితే వాడు చూసి మన స్కానింగ్ చేసి అది ఎక్కడున్నాయి అది చూసి వాడిని తీసి కింద పెట్టాలి. బీజ కోసం పెడితే అది ఫుల్గా నార్మల్ ఫంక్షన్ ఉంటాయన్నమాట. అంతేకాని చిన్నపిల్లకి ఆపరేషన్ కాదు. వాడు చిన్నపిల్ల అయినప్పుడు కూడా 2 సంవత్సరాల పిల్లలు 2 నుంచి 4 సంవత్సరాల్లోగా 2-4 ఇయర్స్ ఏజ్లోగా వాళ్ళకి ఆపరేషన్ చేసి వాటిని బీ పైన పొత్తి కడుపులను బీజాలు తీసుకొచ్చి బీజ కోసం అంటే స్క్రోటంలో పెట్టాలి. పెడితే వాడు ఫంక్షన్ బాగా ఉంటుంది, చక్కగా పెద్దవారిపోతారు. అంచేత ఇప్పుడు పిల్లలు ఎవరికైనా సరే తల్లి, ప్రతి తల్లి పిల్లలకు స్నానం చేస్తుంది. వాళ్ళ పిల్లలకు చేసినప్పుడు బీజ కోసంలో బీజ వృషణాలు ఉన్నాయా లేదా అని ప్రతి తల్లి చూడాలి. మగపిల్లాడి విషయంలో తప్పకుండా తల్లి చూడాలి. కానీ మన తల్లులు కదా జ్ఞానం లేదే చూడరే. ఎంతమందికో వాడు 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడందరూ గుర్తించి నా ఫ్రెండ్కి కింద ఉంది నాకు లేదేంటి అనుకుంటాడు. వాడు గుర్తిస్తున్నాడు కానీ తల్లి తన పిల్లాడికి 17 వయసు వచ్చేదాకా తనే స్నానం చేసినాం కదా, స్నానం చేసాడు తెలియదు దానికి. ఆ తల్లి చూసుకోదు అది. అంచేత ప్రతి తల్లి చూసి చేయాలి. బీజకు పైరు ఉన్నా సరే దానికి తప్పకుండా పెళ్లి చేసుకో. పెళ్ళికి మాత్రం అన్ఫిట్ కాదు, కానీ పైన ఉండకూడదు. పైన ఒకవేళ పైన ఉంటే మాత్రం కొంతమందికి ఏమవుతుందంటే ఈ టెస్టికల్స్ ఉండాల్సినట్టు ఉండకుండా పైన ఉన్నట్లయితే అవి క్యాన్సర్ కింద మారేందుకు అవకాశం ఉంది. టెస్టికల్స్ క్యాన్సర్ కింద మారుతాయి. ఆ క్యాన్సర్ అనవసరమైన అందరూ కలిసిన కనుక అసలు పరిస్థితులకు ముందే గుర్తించి పైన బీజాలను కింద దింపి బీజ కోశంలో అంటే స్క్రోటంలో పెట్టాలి. అంతేకాని పైన ఉన్నాయి నాకు ఏం పర్వాలేదులే, సెక్సిషన్లో బాగానే ఉన్నాను, పెళ్లి కూడా చేసుకుంటున్నాను, పెళ్లిలో కూడా బాగున్నాను, పెళ్ళంతో బాగానే ఉన్నాను, నాకేం ఇబ్బంది లేదు అనుకుంటే ఓకే, ఇబ్బంది లేదు పెళ్ళికి ఓకే. కానీ
ఉండవలసిన చోట ఉండకపోతే అవి అనర్థాన్ని కలిగిస్తాయి. కనుక వాటిని దింపి కింద పెట్టి చేయాల్సి ఉంది. కొంతమందికి తీసేయాల్సి కూడా ఉంటుంది, కట్ చేసి తీసి పడేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొంతమందికి అవి పని చేయకుండా పోతాయి, అవి క్యాన్సర్ కింద మారుతాయి. అంటే మన ఈ రోజులు అన్ని టెస్ట్లను వచ్చాయి కనుక వారిని చూసి అవి బాగా ఆరోగ్యం ఉంటే కింద పెట్టడం, అనారోగ్యం ఉంటే తీసి పక్కన పెట్టడం, క్యాన్సర్ కింద మార్చకుండా చూసుకోవాలి. డాక్టర్ గారు, మద్యం అలవాటు ఉన్న వాళ్ళు సెక్స్ పరంగా వీక్గా ఉంటారా లేదంటే మామూలుగానే ఉంటారా? మద్యం అలవాటు అనేది వాళ్ళు జనరల్గా అండి 1 or 2 pecks మళ్ళెడతారండి. 1 or 2 pecks వల్ల చివరికి 3, 4, 5 ఫుల్ ఇంకపోతే లేస్తూనే మొహం కొడుక్కుంటూనే మద్యం తీసేసుకుంటారు. ఎందుకని మద్యం తీసుకుంటే తప్ప హుషారు ఉండదు, లేకపోతే డల్ అయిపోతారు, నరాలని డల్ అయిపోతాయి వాళ్ళకి. ఎందుకు బ్రెయిన్ డల్ అయిపోతుంది, మద్యం తీసుకునే వాళ్ళకి మెదడు కణాలు డెడ్ అయిపోతాయి, డెడ్ అయిపోయి డల్గా తయారవుతాడు. వాడు డల్గా ఉండడు కాబట్టి డల్గా ఉన్నాను, ఒక పెగ్ తీసుకుందాం నాకు స్టిమ్యులేషన్ వస్తుంది. ఉదయం లేస్తుంటే అందరూ తొందరగా లేచి ఉదయం కాఫీ అయితే వీళ్ళు మద్యం తాగుతారు. వీళ్ళు అలా తాగుతుండగల్లా ఇంకా నష్టం కలుగుతుంది. అంటే వాళ్ళకి హుషారుగా ఉండొచ్చు, కొంతమందికి అంటే సెక్స్లో నాకు పెద్ద కోరిక లేదు, డల్గా ఉన్నాను, ఓ పెగ్ తీసుకుందాం అంటాడు. టెంపరీగా మొదట్లో బాగుంటుంది, 1 or 2 pecks బాగుంటాయి, 1 or 2 pecks మద్యం అవ్వండి. ఎందుకు ఎడిక్షన్ అది. అంచేత ఆల్కహాల్ క్రియేట్స్ డిజైర్, కిల్స్ ది పెర్ఫార్మెన్స్ అంటాం. మద్యం తీసుకుంటే కోరిక పుడుతుంది కానీ పెర్ఫార్మెన్స్, చేసే పని మాత్రం దెబ్బ కొడుతుంది. అంటే మద్యం తీసుకునే వాళ్ళ వల్ల, మద్యం అలవాటు ఉండడం వల్ల, కొద్ది ఎక్కువ తీసుకునే వల్ల 1 or 2 pecks అయితే ఎన్నో ప్రాబ్లం. ఎక్కువ ఎవరు తీసుకుంటారో వాళ్ళలో మాత్రం నరాలు దెబ్బతినిపోయి, నరాలు దెబ్బతినిపోయి సెక్షువల్గా వాళ్ళలో వీక్నెస్ వస్తుంది. ఆల్కహాలిక్ న్యూరోపతి అంటాం. ఆల్కహాలిక్ న్యూరోపతి సెక్షువల్గా వీక్ అయిపోతారు వాళ్ళు. అక్కడ వాళ్ళు హార్మోన్స్ తగ్గిపోతాయి, సెక్స్ హార్మోన్స్ తగ్గిపోతాయి. ఎందుకని ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, మద్యం తీసుకోవడం వల్ల టెస్టికల్స్ డ్యామేజ్ అయిపోతాయి. టెస్టికల్స్ డ్యామేజ్ టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గిపోతుంది. టెస్టోస్టెరోన్ హార్మోన్ తక్కువైపోయి సెక్సువల్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. అలాగే వీర్యకరణ ఉత్పత్తి దెబ్బతింటుంది. రకరకాలుగా మద్యం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. నక్తనాళాలు అయిపోయి ఎరెక్షన్స్ తగ్గిపోతాయి. ఎందుకని ఆల్కహాల్ న్యూరోపతి డెవలప్, దానివల్ల అంగస్థములు సరిగా ఉండవు, దానివల్ల పెళ్లికి నష్టం కలుగుతుంది. అంటే మద్యం అలవాటు ఉన్నాడు, మద్యం మానేయారు. మొట్టమొదటిలో మద్యం మానేసినట్టు మరి కొంతకొని ఎక్కువ తీసుకున్నట్టు మానేసిన తర్వాత కొంతకాలం ఒక నెలల పాటు డల్గా ఉండొచ్చు, కానీ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు. మందులు పడుకుంటే మామూలు అయిపోతారు. అంటే మద్యం అలవాటు ఉంటే మానుకొని తీరాల్సిందే. సెక్స్ విషయంలో మద్యం పనికిరాదు. డాక్టర్ గారు, ఫిట్స్ ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా? ఫిట్స్ ఉన్నా పెళ్లి చేసుకోవచ్చు అండి. చాలా ఫిట్స్ ఉన్నాయి కనుక పెళ్లికి పనికిరాడు అనుకుంటారు. ఫిట్స్ ఉన్నా సరే తప్పకుండా పెళ్లి చేసుకోవచ్చు, ఏం లేదు. ఫిట్స్కి మందులు మాత్రం వాడుకుంటూ ఉండాలి. కొంతమందికి ఫిట్స్ చాలా కాన్స్ ఉంటాయి. సరే వాళ్ళకి ఎందుకు ఉంటాయంటే వాళ్ళు చాలా సరిగ్గా మందులు వాడరు. ఫిట్స్కి చాలా చక్కని మందులు ఉన్నాయి, అవసరం ఆపరేషన్లు కూడా ఉన్నాయి. కొందరు ట్యూమర్స్ ఉంటాయి, కొన్ని రక్తనాలు గట్టిపడిపోయి ఉంటాయి, అలాంటి ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. అంచేత ఫిట్స్ ఉన్నవాళ్ళు డాక్టర్ సలహా మీద సరైన మోతాదులో మందు వాడితే ఫిట్స్ రావు. ఫిట్స్ రాకుండా చివరకు ఉంటుంది, సగ పెళ్లి చేసుకోవచ్చు, మాలు పిల్లలు కనవచ్చు, అంతా మాలుగా ఉంటాయి. మన చాలా జబ్బుల్ని క్రానిక్గా ఎందుకు చేస్తామంటే మనం ఆ జబ్బుకి తోడాల్సిన మందులు డోస్ వాడకపోవడం వల్ల. మందులు వేసుకుంటున్నారు, మందులు వాడుతుంటారు పేరుకి, కానీ సఫిషియెంట్ డోస్ వాడరు, సఫిషియెంట్ మందులు వాడరు. 1 or 2 రకాల మందులు వాడాల్సిన వాడరు. వాడకపోవడం వల్ల వాళ్ళు అన్ఫిట్ అవుతారు అన్నమాట. అంటే ఫిట్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు సరిగ్గా మందులు వాడుకుని ఫిట్స్ కంట్రోల్ చేసుకుని తప్పకుండా పెళ్లి చేసుకోవచ్చు, దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈరోజు మన సెక్స్ సైన్స్ కార్యక్రమంలో సెక్స్ సైకాలజీలో పురుష అహంకారం గురించి, అలానే పెళ్లికి పనికిరాని పరిస్థితుల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఈరోజు మన సెక్స్ సైన్స్ కార్యక్రమంలో సెక్స్ సైకాలజీలో పురుష అహంకారం గురించి, అలానే పెళ్లికి రాని పరిస్థితుల గురించి కూడా డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.